దేశవ్యాప్తంగా టీ20 క్రికెట్ జోష్ పెరిగింది. ఎక్కడ చూసినా టీ20 ఫీవర్ కనిపిస్తోంది. సుదీర్ఘకాలం తర్వాత ప్రస్తుత టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఆదివారం భారత జట్టు పాకిస్తాన్ తో తలపడనుంది. ఈ నేపథ్యంలో నగర క్రికెట్ అభిమానులు నూతనోత్సాహం కనిపిస్తోంది. ఈ మ్యాచ్ ను వీక్షించడం కోసం ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ పై క్రికెట్ అభిమానుల సందడిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు. ఎదురు చూస్తున్న టీ20 మ్యాచ్ రానే వచ్చింది. ఇప్పుడు ఏదైతే దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఇటు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ వైపు మాత్రం చూస్తున్నది. ఈరోజు 7 గంటలకు ప్రారంభమైన మ్యాచ్ గురించి మాత్రం ఇక్కడ కరీంనగర్ జిల్లాలో మాత్రం యువత మాత్రం దీనిపైన ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే దీనిపైన బెట్టింగ్లు కూడా కాస్తున్న పరిస్థితి. 2007లో ప్రారంభమైన ఈ వరల్డ్ టీ20 వరల్డ్ కప్ అనేది మాత్రం 2 సంవత్సరాలకు ఒకటి కూడా కొనసాగుతుంది. ఇప్పటికే 5 సార్లు కూడా టీ20 మ్యాచ్లో భారత్ విజయ కేతనం కూడా ఎగరవేసింది. మళ్ళీ ఈరోజు ఏదైతే టీ20 మ్యాచ్ కూడా ఈరోజు సాయంత్రం 7 గంటలకు కూడా ప్రారంభం కానున్నది. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు కొంతమంది యువత ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఇప్పటికే వరల్డ్ కప్ అనేది దాదాపు 5 సార్లు కూడా మన భారతే గెలిచింది. ఇప్పుడు ఈరోజు జరిగే వరల్డ్ కప్ ఏ విధంగా ఉండబోతుంది, దీన్ని మీరు ఏ విధంగా చూడబోతున్నారు? ఈరోజు దుబాయ్లో సాయంత్రం 7:30 జరిగేటువంటి మ్యాచ్లో మన చిరకాల ప్రత్యర్థి అయినటువంటి పాకిస్తాన్ మీద మన ఇండియా చాలా ఘన విజయం సాధిస్తుందని మేము ఆశిస్తున్నాం. మన భారతదేశం ఈ టీ20 వరల్డ్ కప్లో ఫేవరెట్గా దిగింది. 100% మనకి ఈసారి తప్పకుండా వరల్డ్ కప్ వస్తుంది. పాకిస్తాన్ మన మీద వరల్డ్ కప్లో గెలిచిన చరిత్ర లేదు. వాళ్ళ మీద ఎప్పుడైనా మనమే గెలుస్తాం. తప్పకుండా ఈరోజు జరిగే మ్యాచ్లో ఇండియా విజయం సాధిస్తుంది. అదేవిధంగా మరికొంతమంది ఉన్నారు. చెప్పండి, ఇప్పుడు వరల్డ్ కప్కి సంబంధించి ఇప్పటికే దాదాపు భారీ బెట్టింగ్లు అవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు సాయంత్రం 7 గంటలకు కూడా ప్రారంభం కానుంది. ఎట్లా చూడు, ఎన్ని బెట్టింగ్లు జరిగినా ఏదేమైనా కూడా గెలిచేది భారతే, ఎందుకంటే పాకిస్తాన్కి అంత దమ్ము లేదు. భారత్లో ఉన్న క్రికెటర్లు అంత పాకిస్తాన్లో లేరు. భారత్లో తలపడే అంత శక్తి ఉన్న వాళ్ళందరూ లేరు కాబట్టి భారతే తప్పకుండా విజయం సాధిస్తుంది. మరికొంతమంది ఉన్నారు. చెప్పండి, నేడు జరగబోయే టీ20 వరల్డ్ కప్ మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధిస్తుందని మేము కోరుకుంటూ, గత కొన్ని సంవత్సరాలుగా భారత్ అనేక విజయాలు సాధించి పాకిస్తాన్ ఓడించడం జరిగింది. నేడు కూడా అలాగే ఈరోజు జరగబోయే దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్ ఘన విజయం సాధించి విజయశతక ఆదేశాలకు వెళ్తుందని కోరుకుంటున్నాం. అయితే మొత్తానికి చూసుకున్నట్లయితే దుబాయ్లో జరిగే ఇంటర్నేషనల్ ఏదైతే మ్యాచ్లో మాత్రం అక్కడ ఇంటర్నేషనల్ స్టేడియంలో మాత్రం భారత్ విజయ కేతనం ఎగరవేస్తుందని చెప్పేసి మాత్రం ఇక్కడ కరీంనగర్ జిల్లా వాసులు అయితే కోరుతున్న పరిస్థితి. ఇప్పటికైతే దాదాపు 5 సార్లు వరల్డ్ కప్లో టీ20 వరల్డ్ కప్లో మాత్రం భారత్ విజయ కేతనం ఎగరవేసింది. అదేవిధంగా మళ్ళీ కూడా ఈరోజు కూడా దీపావళి పండుగకు ముందే ఈరోజు ఒక కొత్త పండుగ కూడా వస్తుందని చెప్పేసి కూడా యువత మాత్రం కేరింతలు కొడుతున్న పరిస్థితి. మొత్తానికి చూసుకున్నట్లయితే ఈరోజు సాయంత్రం 7 గంటలకు జరిగే కార్యక్రమాన్ని గురించి అందరూ వేచి చూస్తున్నారని చెప్పి మాత్రం ఇక్కడ కరీంనగర్ వాసులు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అంజిత్ సత్యనారాయణ, సిబిఆర్ న్యూస్, కరీంనగర్.